రామ్ టాక్కి తిరిగి స్వాగతం. వచ్చే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్కి జీవన్ మరణ సమస్య. జీవన్ మరణ సమస్య, లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. ఎందుకని? ఎందుకంటే గెలవచ్చు గెలవపోవచ్చు, అది వేరే విషయం. ప్రతి పార్టీకి అదితే ఒకరే గెలుస్తారు, కానీ జీవన్ మరణ సమస్య ఒక్క కాంగ్రెస్కి, మిగతా వాళ్ళకి కాదు. కారణం ఏంటి? కారణం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు, ముఖ్యంగా రాజస్థాన్లో ప్రస్తుతం అధికారంలో ఉంది, ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉంది, మధ్యప్రదేశ్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. ఒక 3-4 తగ్గినాయి అప్పుడు, ఏది మెజారిటీకి, ఏది పోయినసారి ఎన్నికల్లో. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో, 3 చోట్ల అధికారంలోకి వచ్చింది, కానీ 2 రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉంది. ఇది స్థూలంగా. మరి ఇవి ఇక్కడ ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఇప్పుడు జనం అనేది చూసుకున్నప్పుడు. ఎందుకనంటే ఇవి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ 3 రాష్ట్రాలు కాంగ్రెస్కి ఉన్నటువంటి 5-6 రాష్ట్రాలు, దేశంలో బలంగా ఉన్న రాష్ట్రాలు ఈ 3 ముఖ్యం. యాక్చువల్గా ఈ 3తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, కేరళ, ఇవి ప్రధానంగా వాళ్ళకి బలంగా ఉంది, బలంగా ఉంది. సో కాబట్టి రెండోది, ఈ 3టికి ఉన్న కామన్ ఫ్యాక్టర్ అంటే ఈ 3 హిందీ హాట్ల్యాండ్లో భాగం. ఇవి గనక ఓడిపోయిందనుకోండి, అసలు హిందీ హాట్ల్యాండ్లో ఒక హిమాచల్ తప్పితే ఇంకెక్కడా లేనట్టు అవుతుంది. హిందీ హాట్ల్యాండ్లో గెలవకుండా ఎవరు కూడా అధికారాన్ని చేపట్టలేరు సెంటర్లో. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు అసలు చూద్దాం ఈ 3 రాష్ట్రాల్లో గనక మనం పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కనుక చూసేటట్టయితే, 3 రాష్ట్రాల్లో కూడా టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది, టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈ మాట అందరు ఏమంటున్నారు, ఛత్తీస్గఢ్ నల్లేరు మీద నడక లాంటిది అని అంటున్నారు. కానీ నాకు వస్తున్నటువంటి వార్తలు, నాకున్నటువంటి ఆ వార్తలను బట్టి నా అంచనాల ప్రకారం అక్కడ కూడా పోటీ చాలా టైట్గా ఉంది. ఎవరు గెలిచినా 1% to 2% మధ్య తేడాతోనే ఎవరైనా ఆ పోటీ ఇప్పటిదాకా నడుస్తుంది. కాబట్టి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేది ఇప్పుడైతే చెప్పలే. రాజస్థాన్, మధ్యప్రదేశ్ కూడా అదే పరిస్థితి. సర్వేలు అయితే చెప్తారు రాజస్థాన్లో బీజేపీకి ఎడ్జ్ ఉందంటున్నాయి, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కి ఎడ్జ్ ఉందంటున్నాయి. ఎలా ఏంటో తెలియదు. కాబట్టి ఈ 3 రాష్ట్రాలు చాలా కీలకమైపోయింది. తర్వాత తెలంగాణ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, అఫ్కోర్స్ బీజేపీ కూడా మద్దతుతోటి, కానీ వాళ్ళకి ఎందుకనో ప్రజలు వాళ్ళకి పట్టం కట్టట్ల. అనుకోకుండా ఈసారి యాంటీ ఇన్కంబెన్సీ ఎగనిస్ట్ కేసీఆర్ చాలా బలంగా ఉంది, కాబట్టి కాంగ్రెస్కి ఆ వేవ్ కాంగ్రెస్కు తోడ్పడుతుందని చెప్పి అంచనాలు ఉన్నాయి. కాంగ్రెస్ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. ఇది తెలంగాణ పరిస్థితి. మిజోరాము, మిజో నేషనల్ ఫ్రంట్ అసలు రాష్ట్రం ఏర్పడటానికే కారణమైనటువంటి పార్టీ అది. కాకపోతే ఈసారి అది డిఫెన్స్లో ఉంది, ఎందుకంటే కుకీ మైతి తగాదల్లో కొంచెం అక్కడ దెబ్బతింది, దాని డ్యామేజ్, ఇమేజ్ డ్యామేజ్ అయింది. రెండోది ఇంకొక ప్రాంతీయ పార్టీ కూడా బలంగా వచ్చింది, కాంగ్రెస్ కూడా బలంగా ఉంది అక్కడ మిజోరాంలో. సో కాబట్టి ఇదండి ముఖ చిత్రం ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఏంటి ఇప్పుడు ఎన్నికలు ఎందుకు లైఫ్ అండ్ డెత్ అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకనంటే ఎన్నికల్లో గనక ఓడిపోతే జరగబోయేది ఏంటంటే, ముఖ్యంగా ఆ 3 నియోజకవర్గాలు. తెలంగాణలో ఓడిపోయినంత మాత్రం నష్టం లేదు, అంతకుముందు లేదు కాబట్టి ఇప్పుడు అదే చెప్పుకుంటారు వాళ్ళు. కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో గనక ఓడిపోయేటట్టయితే మాత్రం జరగబోయే పరిణామం ఏంటంటే, నంబర్ 1
2024 మే ఎన్నికలు మోడీకి నల్లియర్ మీద నడకలాంటిదే. ఇప్పటికే మోడీకి ఉంది, దాంట్లో డౌటే లేదు. అసలు ఇది అయిపోయిన తర్వాత అసలు పోటీ లేదండి. అది అది ఒకటి అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పూర్తిగా బలహీనపడినట్టే. దానివల్ల వచ్చేటువంటి పరిణామం ఏంటంటే, మిగతా పార్టీలు ఇప్పుడు ఇచ్చే గౌరవం కూడా కాంగ్రెస్కి ఇవ్వవు, కాంగ్రెస్తో ఎలియన్సెస్ దగ్గర కూడా ఆలోచిస్తాయి. ఇప్పటికే మీకు తెలుసు, బీహార్లో ఎలియన్స్ పెట్టుకోవటం వల్ల కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇవ్వటం వల్ల ఆర్జేడీ ఓడిపోయింది పోయినసారి, అందరికి తెలిసిన విషయం ఇదంతా కూడా. సో కాబట్టి మీకు కాంగ్రెస్ అత్యంత బలహీనపడుతుంది ఓడిపోతే ఆ మూడు రాష్ట్రాల్లో. అంతకన్నా ముఖ్యమైనది కూడా చాలా ఇంపార్టెంట్, మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ ముగ్గురు గాంధీ పేరులతో ఉన్నవాళ్ళు, గంధే యాక్చువల్గా గాంధీ కాదు కానీ ప్రస్తుతం ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు మనం చేయగలిగింది ఏమి లేదు. కానీ వీళ్ళ ప్రభావం కాంగ్రెస్ కేడర్లో కూడా సన్నగిల్లుతుంది, కాంగ్రెస్ తిరిగి కోలుకోవటానికి ఛానళ్ళు పడుతుంది. ఈసారి గనక ఈ మూడు అసెంబ్లీలు ఓడిపోతుంది, ఎందుకంటే ఈ మూడు అసెంబ్లీలు ఓడిపోతే ఇంకా లోక్సభకి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ గురించి, టోటల్ జీరో. ఏదో కొన్ని సీట్లు పోయినసారి వచ్చినన్ను వస్తే గొప్ప, అది మిగతా పార్టీల దయతోటి. సో కాబట్టి ఏంటంటే, ఇవాళ అందుకని ఇది లైఫ్ అండ్ డెత్ కాంగ్రెస్కి అయిపోయింది. గెలవాలి ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అక్కడ. ఒకవేళ అనుకుందాం ఓడిపోవటం కాదు గెలవటం కాదు మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకో, అంటే మూడిట్లో ఒకటి గెలవటం, మూడిట్లో రెండు గెలిచి ఒకటి ఓడిపోవటం పర్వాలేదు. ఇప్పుడున్న పరిస్థితే కాంగ్రెస్కి అప్పుడు కూడా ఉంటుంది. అలా అయినా కూడా కాంగ్రెస్కి పెద్ద డ్యామేజ్ జరగదు, ఎందుకంటే తెలంగాణలో కూడా ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అంటే తెలంగాణది కొంత యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, కానీ ఆ మూడు రాష్ట్రాలు చాలా కీలకం అవుతాయి. మిజోరాంలో గెలిచినా ఓడినా పెద్ద ప్రజలు పట్టించుకోరు అక్కడ దాని గురించి, అది అసలు సమస్య కాదు. సో కాబట్టి ఈ నాలుగు మెయిన్ల్యాండ్లో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలు ప్రధానమైనవి, అందులో ముఖ్యంగా ఆ మూడు రాష్ట్రాలు. సో మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినా పర్వాలేదు, కానీ అక్కడున్న హిందీ హార్ట్ల్యాండ్లోని మూడు రాష్ట్రాలు ఓడిపోతే మాత్రం కోలుకోలను దెబ్బ కాంగ్రెస్కు దక్కుతుంది. అందుకనే ఎందుకంటే ఇదే మళ్ళీ బీజేపీకి లేదు. బీజేపీకి పోయినసారి కూడా ఆ మూడు ఓడిపోయింది బీజేపీ, అయినా లోక్సభలో గెలిచింది, ఎందుకంటే మోడీ ఫ్యాక్టర్ ఉంది అక్కడ, అత్యంత బలమైనటువంటి మోడీ ఫ్యాక్టర్ ఉంది లోక్సభకు వచ్చేటప్పటికి. కాబట్టి ఈ మూడు అసెంబ్లీలో పోయినంత మాత్రాన బీజేపీకి లోక్సభలో మోడీకి పెద్ద దెబ్బ తగులుతుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ కాంగ్రెస్కు మాత్రం ఓడిపోతే మాత్రం పూర్తి రాజకీయ సమాధి అయిపోతుంది, తిరిగి ఎప్పుడు కోలుకుందో చెప్పలేని పరిస్థితి వస్తుంది. అందుకే ఇది కాంగ్రెస్కి జీవన్ మరణ సమస్య. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.